వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 67,401 కోట్ల ఆదాయపు పన్ను రిఫండ్లను చెల్లించినట్లు ఆదాయపు పన్ను విభాగం వెల్లడించింది. ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 30 వరకు మొత్తం 23.99 లక్షల పన్ను చెల్లింపుదారులకు ఈ మొత్తాన్ని చెల్లించినట్లు తెలిపింది. ఇందులో 22.61 లక్షల వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు 16,373 కోట్లు రిఫండ్లు ఇచ్చినట్లు పేర్కొంది. ఇక కార్పొరేట్ విభాగంలో 1.37 లక్షల మందికి 51,029 కోట్లు చెల్లించినట్లు ప్రకటించింది. ఇక యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ సిఎండిగా ఎస్ఎల్ త్రిపాఠి నియమితులయ్యారు. ఇప్పటి వరకు న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ సిఎండిగా ఉన్న ఆయన్ను యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్కి బదిలీ చేస్తూ కేంద్ర కేబినెట్ నియామక వ్యవహారాల కమిటీ నిర్ణయం తీసుకుంది. అలాగే పలు ప్రభుత్వ రంగ సంస్థలకు అధిపతులను నియమించింది. ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండిగా హర్ష భూపేంద్ర బంగారి, ఇర్కాన్ సిఎండిగా యోగేష్ కుమార్ మిశ్రా, హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ సిఎండిగా బి సంజీవ్, నేషనల్ ఫెర్టిలైజర్స్ సిఎండిగా నిర్లేప్ సింగ్ రాయ్, కుంద్రేముఖ్ ఐరన్ ఓర్ కంపెనీ సిఎండిగా టి స్వామినాథన్ను, బ్రహ్మపుత్ర వ్యాలీ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండిగా శివప్రసాద్ మొహంతిలను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఇక ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఆల్ఫాలో వాలిటిలిటీ 30 ETF ఫండ్ ఆఫ్ ఫండ్స్ విడుదల చేసింది. నిఫ్టీ 100, నిఫ్టీ మిడ్ క్యాప్ 50 నుంచి ఎంపిక చేసిన 30 స్టాక్స్ ఇండెక్స్లో ఈ ఫండ్ పెట్టుబడులు పెట్టనుంది. తక్కువ ఆటుపోట్లు, మంచి లాభాలను ఆర్జించే షేర్లను ఎంపిక చేసుకుని పెట్టుబడులు పెట్టడం ఈ ఫండ్ ప్రత్యేకత. ఈ ఎన్ఎఫ్ఓ కనీస పెట్టుబడి 1,000 రూపాయలు ఉంటుంది. ఈ నెల 1న ప్రారంభమైన ఈ న్యూ ఫండ్ ఫర్ 15వ తేదీన ముగియనుంది. అట్లాగే హైదరాబాద్కు చెందిన లారస్ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు సిఇఓ చావా సత్యనారాయణ బిలియనీర్ల క్లబ్లో చేరారు. ఇటీవల కంపెనీ షేర్ ధర గణనీయంగా పెరగడంతో సత్యనారాయణ వ్యక్తిగత నికర విలువ 110 కోట్ల డాలర్లు దాటింది. గతేడాది కాలంలో లారస్ ల్యాబ్స్ షేర్ ధర 176% పెరిగింది. లారస్ ల్యాబ్స్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ నుంచి ఎంజిఎంలు కావచ్చు, ప్రోటీన్లను తయారు చేస్తోంది. ప్రపంచంలోనే ప్రముఖ ఔషధ కంపెనీలు లారస్కు ఖాతాదారులుగా ఉన్నాయి. ఇక అట్లాగే 2021 మార్చితో ముగిసిన ఏడాదికి లారస్ ఆదాయం 70%, నికర లాభం 286% పెరిగింది, 980 కోట్లకు చేరింది. 2 దశాబ్దాల పాటు ఫార్మా వ్యాపారంలో అనుభవం ఉన్న చావా 2005లో 44 ఏళ్ల వయస్సులో హైదరాబాద్లో లారస్ ల్యాబ్స్ను ప్రారంభించారు. స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల నుంచి సమీకరించిన 60 కోట్ల ప్రారంభ పెట్టుబడితో కంపెనీకి శ్రీకారం చుట్టారు. కంపెనీకి 145 పేటెంట్ హక్కులు సంపాదించి పెట్టిన శాస్త్రవేత్తల జాబితాలో ఆయన పేరుగా ఉంటుంది. కొత్త ఔషధాలను ప్రవేశపెట్టడంలో ఇతరులతో కలిసి ఆయన చురుగ్గా పనిచేస్తారు. బిలియనీర్ల క్లబ్లో చేరినంత మాత్రాన తానేమీ గర్వపడలేదని, దీన్ని తన జీవితంలో ఒక భాగంగానే చూస్తారని చావా సత్యనారాయణ అంటున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో ఉన్న మున్నాలూరు ఆయన స్వగ్రామం. స్కూల్కు వెళ్లేందుకు ప్రతిరోజు 6 మైళ్ళు నడిచేవాడినని ఆయన చెబుతున్నారు. రసాయన శాస్త్రం అంటే సత్యనారాయణకు మొదటి నుంచి ఇష్టం. మొదట్లో విశ్వవిద్యాలయం లెక్చరర్గా పనిచేశారు. ఆ తర్వాత అప్పటి ర్యాన్బాక్సీ ల్యాబొరేటరీస్లో 1993లో రీసెర్చ్ అసిస్టెంట్గా పనిచేశారు. అదే ఆయన మొదటి కార్పొరేట్ ఉద్యోగం. ఆ తర్వాత 1995లో మ్యాట్రిక్స్ ల్యాబ్స్లో చేరారు. అక్కడ దశాబ్దం పాటు వివిధ విభాగాల్లో పనిచేసి చివరకు ఆ కంపెనీ సీఈఓగా ఎదిగారు. 2006లో అంతర్జాతీయ ఫార్మా కంపెనీ మైలాన్ మ్యాట్రిక్స్ను టేకోవర్ చేసింది. ఇక ఆసియా కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముఖేష్ అంబానీ సంపద 100 బిలియన్ డాలర్లకు చేరువైంది. బ్లూంబర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం తాజాగా నాటికి ఆయన వ్యక్తిగత ఆస్తి 9,260 కోట్ల డాలర్లు. అంటే ఈ రికార్డు సాధించిన మరో 740 కోట్ల డాలర్ల దూరంలో ఉన్నారాయన. రిలయన్స్ షేర్ మరింత ర్యాలీ తీస్తే కనుక త్వరలో అంబానీ సైతం 100 బిలియన్ డాలర్ల క్లబ్లో చేరిపోనున్నట్టుగా తెలుస్తోంది. తద్వారా ఈ హోదా దక్కించుకున్న తొలి భారతీయుడు అంబానీయే అవుతారు. ప్రపంచంలోనే కేవలం 10 మంది మాత్రమే ఈ స్థాయి సంపద కలిగి ఉన్నారు. శుక్రవారమే షేర్ భారీగా పుంజుకోవడంతో రిలయన్స్ మార్కెట్ విలువ సరికొత్త రికార్డు స్థాయి 15,00,000 కోట్లకు చేరువైంది. ఇక ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ యాపిల్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. అద్భుత ఫీచర్లతో కొత్త ఐఫోన్ స్మార్ట్ ఫోన్ను విడుదల చేయనున్నట్లు యాపిల్ సంస్థ పేర్కొంది. అయితే ఐఫోన్ 13 విడుదలకు ముందు ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ మార్కెట్ షేర్ 4వ స్థానానికి క్షీణించిందని,
మార్కెట్ పరిశోధన సంస్థ ట్రెండ్ ఫోర్స్ నివేదిక ప్రకారం తెలుస్తోంది. రెండవ త్రైమాసికంలో ఐఫోన్ మార్కెట్ వాటా 13.7% పడిపోయిందని సంస్థ తెలిపింది. మార్కెట్ వాటాలో గణనీయమైన పతనం క్యూ 2021తో పోలిస్తే ఐఫోన్ ఉత్పత్తి క్షీణించింది. ఇక ఇదే ఇవాళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్.